అనేది మహాజన పాదయాత్ర. మీరు దాదాపు 4000 కిలోమీటర్ల పైగా సాగింది. కానీ అది కేవలం తమ్మినేని వీరభద్రం గారి షోలాగా నడిచింది అనేటువంటిది కూడా ఉందండి. ఇప్పుడు ఆయన పార్టీ కార్యదర్శి, తర్వాత ఆయనతో పాటు ఇంకొక 8 మంది నాయకులు కూడా, వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులు ఆయనతో పాటు పాల్గొన్నారు. ఆయన పార్టీ కార్యదర్శిగా ఉండి ఆయన ఏ కులం అనేది కాదు, ఏ ఎజెండాతో ఆయన పాదయాత్ర చేశాడు? నేను వ్యక్తిగత ప్రతిష్ట కోసం చేసినట్టుగా సింగిల్ వన్ మ్యాన్ షోగా సాగింది మహాజన పాదయాత్ర అనేటువంటిది, ఒక విమర్శ ఉంది వితిన్ ది. దానికి ఆయన ప్రధానమైనటువంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి సహజంగానే వస్తుంది అది. కానీ ఆయన పార్టీ కార్యదర్శిగా ప్రధానమైనటువంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి మీడియా కానీ ఎవరైనా ఎక్స్పోజ్ ఆయనకి ఎక్కువగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. చేయకపోతే చేయట్లేదు అంటారు, చేస్తేనేమో ఆయన వ్యక్తిగతమైనటువంటి గుర్తింపు కొరకు, ప్రతిష్ట కొరకు చేశాడు అంటారు. ఇది సహజమే అది. కానీ ఆయన పార్టీ నాయకుడు ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి విధానాలతోటి ఈ అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజలందరినీ కూడా ఏకం చేసి మనం ఆ రకంగా కొన్ని ఉద్యమాలు, పోరాటాలు సాగించాలి అనే ఉద్దేశంతో ఆయన దానికి నాయకత్వం ఇచ్చాడు. 4300 కిలోమీటర్లు ఒక 63 సంవత్సరాల వయసులో ఉండి కూడా ఆయన తిరిగి మొత్తం కూడా ఆ రకంగా ప్రజల్ని కదిలించేటువంటి కార్యక్రమం తీసుకుని, దానివల్ల ఏ మేరకు పార్టీ బలోపేతమైందండి? ఆ ఎజెండా మాత్రం ప్రజల ముందుకు వచ్చింది, అందరిలో ఒక చర్చకు వచ్చింది. గవర్నమెంట్ కూడా చివరికి ఏంటంటే ఇలా ఎంబీసీలని, బీసీలని, వాళ్ళని, వీళ్ళని, తర్వాత ఏంటంటే వాళ్ళందరికీ కొన్ని స్కీములు ప్రకటించడం, వాళ్ళతో మాట్లాడటం, అంతకుముందు అవన్నీ పట్టించుకునేవాడు కాదు ముఖ్యమంత్రి. ఎంబీసీ కార్పొరేషను సిపిఎం వల్ల వచ్చిందంట, అంతే కదా. అంతకుముందు ఎంబీసీ అనేటువంటిది కూడా తెలియదు ఎవరికి. ఎంబీసీ అనేటువంటి బీసీల్లో ఈ చిన్న చిన్న కులాల బ్యాక్వర్డ్ క్లాస్, ఎస్, వాళ్ళు ఉన్నారనే తమిళనాడు తరహాలో ఇక్కడ తరహాలో ఆ ఎజెండా ముందుకొచ్చింది. ప్రభుత్వం పట్టించుకుందనంటే సిపిఎం పార్టీ చేసినటువంటి పాదయాత్ర యొక్క ఫలితమే. తర్వాత ఇప్పుడు ఆ సామాజిక వర్గాలంతా కూడా కదిలి ఇవాళ కొన్ని ఉద్యమాలు నడిపిస్తున్నారంటే దాని ఫలితం. ఇవాళ ప్రతి పార్టీ వాళ్ళు కూడా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కానీ లేకపోతే ఇతర పార్టీలు కూడా, మేము బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తాం, ఎస్సీలకు ఎన్ని ఇస్తాం, ఎస్టీలకు ఎన్ని ఇస్తాం, వెనుకబడిన వాళ్ళకి ఎన్ని ఇస్తాం అనే పరిస్థితి వాళ్ళు వచ్చింది మేము ఆ రకమైనటువంటి కార్యక్రమాలు, పోరాటాలు చేయటం వలన. సో మీరు దాన్ని క్లెయిమ్ చేసుకుంటారు? ఎస్, అంతే కదా. దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి తర్వాత ఏంటంటే ఆ ఉద్దేశంతో ఇప్పుడు బీపీఎల్, బిఎల్ఎఫ్, బిఎల్ఎఫ్ అనేటువంటిది కూడా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు కావడం అనేది జరిగింది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్, బహుజనులందరూ కూడా, వాళ్ళు ఆ కులం ఈ కులం కాదు, బహుజనులు, అన్యాయానికి గురవుతున్నటువంటి వాళ్ళంతా కూడా బహుజనులే, అంతా ఏకంగా. అది పార్ట్ ఆఫ్ సిపిఎం. సిపిఎం ప్రధానమైనటువంటి పాత్ర దాంట్లో ఉంది. తర్వాత అనేక చిన్న చిన్న